ప్రయత్నాలు మనం ఈ ప్రపంచంలో మనం చేసేటువంటి ప్రయత్నాలు కానీ వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కానీ మనలో ఉండేటువంటి అసంతృప్తిని ఏమాత్రం పోగొట్టలేవనేటువంటి సత్యం మనకు బాగా అర్థమైపోయింది నిన్నటి వరకు. కాబట్టి ఏదైనా నేను ఈ ప్రపంచంలో పొందొచ్చేమో గాని తృప్తిని మాత్రం ఈ ప్రపంచంలో పొందలేను అనేది నాకు అర్థమవుతుంది. సమస్య అయితే నా దగ్గర ఉంది కానీ పరిష్కారం ప్రపంచంలో లేదు. పైగా నా అసంతృప్తి అనేది నా మీద ఆధారపడి ఉందే గాని, నా మీద కేంద్రీకరింపబడి ఉందే గాని ప్రపంచం మీద మాత్రం లేదు. ఎందుకని? ప్రపంచంలో ఏదైనా లేని దాన్ని పొందగలం. బాగా అర్థం చేసుకోండి, మనకు ఉన్నది సరిపోనప్పుడు ప్రయత్నం చేసి పొందగలం. కనుక లేనిది వచ్చినా, ఉన్నది సరిపోనప్పుడు, ఇంకా కావాలనుకున్నప్పుడు వచ్చినా, ఈ రెండు రావచ్చేమో గాని అవి ఎక్కడ ఉంటాయి? నా దగ్గర, నా దగ్గరే ఉంటాయి. నేను ఎట్లా ఉన్నాను, అసంతృప్తితో ఉన్నాను గనక అవి కూడా వచ్చి కలుస్తాయి. అప్పుడు నా దగ్గర ఏముంటుంది? లేనివి ఉంటాయి, ఉన్నటువంటి అసంతృప్తి ఉంటుంది. ఈ రెండు కలిసి ఉంటాయి. కాబట్టి ఏది ఉంది ఏది లేదనేది కాదు, నేను అసంతృప్తితో ఉన్నాను అనేది డిసైడ్ అయిన తర్వాత నాకు ఏముంది ఏది లేదని కాదు, నేనే లేనివాణ్ణి. అండర్స్టాండ్? నేనే లేనివాణ్ణిగా ఉన్నాను ఈ ప్రపంచంలో. అతృప్తః అస్మి అహం, తృప్తి లేనివాడుగా ఈ ప్రపంచంలో నేనున్నాను. కాబట్టి ఇప్పుడు సమస్య ఇదైతే, మనిషికి అసంతృప్తే సమస్య అయితే, ఇది ఎక్కడ సెంటర్ అయ్యిందో మొట్టమొదట మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది శాస్త్ర తాత్పర్యం. సో మనిషికి సమస్య లేనేలేదు ఈ ప్రపంచంలో. మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం, మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. మనిషికి సమస్య లేదు, తానే సమస్య. ఎందుకని? అసంతృప్తి తన మీదనే కేంద్రీకరింపబడింది గనక. పోనీ అదే నా స్వభావమేమో, అసంతృప్తి నా స్వరూపమేమో అని గనక నేను భావన చేస్తే దానికి హేతువు లేదు. ఎందుకని? అసంతృప్తిని నేను భరించలేకపోతున్నాను, అది సమస్య. ఒకవేళ గనక అసంతృప్తే గనక నా స్వభావం అయితే, స్వభావం మనిషిని ఎప్పుడు బాధ పెట్టదు, కష్టపెట్టదు. ఎవరి స్వభావం వాళ్ళకి హాయి. కానీ ఒక దాని నుంచి నేను విడిపడాలి అని అనుకుంటూ ఉన్నానంటే అది నాకు సంబంధించింది కాదు గనక నేను విడిపడాలని అభిప్రాయపడుతూ ఉన్నా. కంటిలో నలుసుబడ్డా దాన్ని ఎందుకు తీసేయాలనుకుంటూ ఉన్నానో తెలుసా? ఇంత పెద్ద కన్నుంటే నన్ను బాధ పెట్టడం లేదు, అంత చిన్న నలుసున్నా నన్ను బాధ పెడుతూ ఉంది. ఎందుకని? అది నాకన్నా అన్యమైంది గనక. కాబట్టి నా స్వభావం ఎప్పుడు నాకు బాధ కాదు. దుఃఖమే గనక నా స్వభావం అయితే దుఃఖంతో నేను హాయిగా ఉండగలను. దుఃఖమే హాయి నాకు, ఎందుకని? అది నా స్వభావం గనక. ఏదైతే స్వభావంగా ఉంటుందో అది స్వరూపంగా ఉంటుంది. దుఃఖమే గనక నా స్వభావం అయితే అది నా స్వరూపం. స్వరూపాన్ని పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు, స్వభావాన్ని పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకని? స్వభావం గనక పోతే స్వరూపం పోతుంది. తాను ఉండాలని మనిషి అనుకుంటున్నాడు కానీ ఈ ప్రపంచంలో తాను పోవాలని అనుకోవడం లేదు. కొద్దిగా అర్థం కావడానికి చెప్తాను. పంచదార ఉందనుకోండి, పంచదార తీయగా ఉంది, అది దాని స్వభావం. అంతేనా? నిప్పు ఉంది, వేడిగా ఉంది, అది దాని స్వభావం, దాహక శక్తి. కానీ పంచదారలో ఉండేటువంటి తీపిని మనం వేరు చేశామనుకోండి ఒక రసాయనిక చర్య ద్వారా, అప్పుడు దాన్ని పంచదార అని అంటారా? ఎవరన్నా అన్నారు? ఎందుకని? తీయగా ఉంటేనే పంచదార. తీపిని ఎప్పుడైతే తీసేశామో అది ఏదైనా కావచ్చేమో కానీ పంచదార మాత్రం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక స్వభావం ఎప్పుడైతే పోతూ ఉందో, స్వరూపం పోతూ ఉంది గనక, దుఃఖమే గనక నా స్వభావం అయితే, దుఃఖం గనక పోతే నేనే పోతాను. కానీ నేను ఉండాలనుకుంటూ ఉన్నా పైపెచ్చు. దుఃఖం నాకు దూరం కావాలని ప్రతి మనిషి అనుకుంటున్నాడు ఈ ప్రపంచంలో. దుఃఖం ఉండాలని ఎవరు అనుకోవడం లేదు. అసంతృప్తిని పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడంటే దానివల్ల తనకు దుఃఖం గనక. దాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు కానీ ఉంచుకోవాలని అనుకోవడం లేదు. కాబట్టి అది నా యొక్క స్వభావం కాదు. కనుక నా స్వభావం ఎప్పుడైతే అసంతృప్తి కాదో, ఎప్పుడైతే దుఃఖం కాదో, దానికి వ్యతిరేకమైంది అయి ఉండాలి. అసంతృప్తి నా స్వభావం కాదు గనక దాన్ని పోగొట్టుకోవాలని నేను అనుకుంటూ ఉన్నా, కనుక దానికి వ్యతిరేకమైనటువంటిది తృప్తి నా స్వభావం అయి ఉండాలి. కనుక నేనే తృప్తి. అర్థమవుతుంది? అసంతృప్తి నా మీదనే కేంద్రీకరింపబడి ఉంది. వాస్తవానికి తృప్తి అనేది ఉంటే, నేను అడుగుతున్నాను కనుక నేను తృప్తి ఉంది, నేను అడుగుతున్నాను కనుక ఇది ఇక్కడెక్కడ ప్రపంచంలో లేదు కాబట్టి నా మీదనే కేంద్రీకరింపబడి ఉంది. నేనే తృప్తి. నిత్య తృప్తోహం, అహం నిత్య తృప్తః. బాగా పరిశీలనలో మనకు అర్థమవుతుంది, తృప్తి అనేది ఏదో కాదు, నిత్య తృప్తి. స్వామీజీ, నీవే నిత్యతృప్తి అయినప్పుడు నిత్య తృప్తి కోసం ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? లేనిదాన్ని కదా మనిషి కోరుతాడు.
ఉన్నదాన్ని ఎందుకు కోరుతూ ఉన్నాడు? వస్తువు ఉన్నది తెలియకుండా ఉన్నది. అక్కడాగే నిన్న వస్తువు ఉన్నది కానీ తెలియకుండా ఉన్నది. నేనే నిత్య తృప్తి అనేటువంటి జ్ఞానం నాకు లేదు. వస్తువు ఉంటే లాభం లేదు, వస్తు జ్ఞానం కలగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. కనుక వస్తు జ్ఞానం లేనప్పుడు వస్తు అజ్ఞానం ఉందని అర్థం. ఘట అస్తి ఘట అజ్ఞానం అస్తి. కుండ ఉంది అని తెలియదు గనక కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. కాబట్టి కుండకు సంబంధించిన జ్ఞానం కలిగితే కుండకు సంబంధించిన అజ్ఞానం పోతూ ఉంది. అట్లాగే ఆత్మ ఏదైతే ఉందో అదే నేను. నిత్య తృప్తి ఆత్మ అస్తి, ఆత్మ అజ్ఞానం అస్తి. ఆత్మ నాకు తెలియడం లేదు గనక జ్ఞానం నా దగ్గర లేదు. నాకు కావలసింది ఆత్మ కాదు, ఆత్మ నేనే. దానికి సంబంధించిన జ్ఞానం నా దగ్గర లేదు. జ్ఞానం ఎప్పుడైతే లేదో అజ్ఞానం నా దగ్గర ఉంది. కనుక ఈ అజ్ఞానం పోవాలి. ఇది సమస్య, అజ్ఞానం సమస్య. ఎప్పుడైతే అజ్ఞానం సమస్య అయిందో పరిష్కారం జ్ఞానం అయి ఉండాలి. కాబట్టి నేనే సమస్య, నాకు అర్థమైపోయింది. సమస్య నేనే గనక పరిష్కారం ఉండేనే. పరిష్కారం ఇంకొక చోట లేదు. ఓకే, ఆకలి నాది, మీరు భోంచేస్తే ఉపయోగం లేదు. రోగం నాకు, మీరు మందు తీసుకుంటే ఉపయోగం లేదు. సమస్య నాది, పరిష్కారం నాకే ఉండాలి, మీకు కాదు. కనుక నాకు సంబంధించిన జ్ఞానం లేకపోవడమే సమస్య అయినప్పుడు పరిష్కారం ఏమిటంటే నాకు సంబంధించిన జ్ఞానం కలగడమే. సింపుల్. జ్ఞానం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఒక కలకండం ఉంది అనుకోండి. ఇప్పుడు కలకండ మాట్లాడుతూ ఉంది, కూర్చొని ఏడుస్తూ ఉంది. అది తమాషదండి. కలకండ ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావే కలకండ అని అడిగాను దాన్ని. అది చెప్తూ ఉంది, నా జీవితంలో నేను ఎంతో ప్రయత్నం చేశాను, ఒకటి సాధించలేకపోయాను. తృప్త భవిష్యామి. కలకండ ప్రాబ్లం. ఓహో, నీకు కూడా తృప్తి లేదా? నిన్ను చప్పరిస్తూ ఉంటే మాకు తృప్తి ఉంది, నీకు తృప్తి లేదా? పోనీలే. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటనే? ఏం లేదండి, నా జీవితం అంతా ప్రయత్నాలు చేశాను, ప్రయత్నాలు పెరుగుతున్నాయే గానీ ఫలితాలు మాత్రం సిద్ధించడం లేదు. నేను ఏదో కావాలనుకుంటూ ఉన్నా.